వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మన పాలిటెక్నిక్ గ్రౌండ్కి రావడం జరిగింది. నిజామాబాద్ నగరంలో టీఎన్జీఓస్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు పాలిటెక్నిక్ మైదానంలో రాష్ట్ర స్థాయి నుంచి అంటే అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ, క్రీడల్లో ప్రతిభ ఉన్న వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మనం ప్రస్తుతం పాలిటెక్నిక్ గ్రౌండ్కి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ టీఎన్జీఓస్ వారి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. టీఎన్జీఓస్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు 2018 21 నుంచి 23 వరకు కలెక్టర్ గ్రౌండ్ నిజామాబాద్కు విచ్చేస్తున్న ఆత్మీయులకు, క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం అంటూ అభినందనలతో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి ఫ్లెక్సీ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఇక్కడ పాలిటెక్నిక్ మైదానంలో చాలా ఫ్లెక్సీలతో ఆత్మీయులందరికీ, క్రీడాకారులందరికీ, ఉత్సాహంగా ఉన్న వారందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంది. మనం కూడా వెళ్దాము, వెళ్ళి ఎలాంటి క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు, టీఎన్జీఓస్ రాష్ట్ర క్రీడోత్సవాల్లో భాగంగా ఇప్పటివరకు ఎలాంటి క్రీడలు నిర్వహించారు, ఇది ఎన్ని రోజులు జరగబోతా ఉంది, ఇంకా ఎలాంటి క్రీడలతో అందరూ పాల్గొంటూ ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక పాలిటెక్నిక్ గ్రౌండ్లో ప్రస్తుతం మనం క్రికెట్ మ్యాచ్ని చూడబోతా ఉన్నారు కదా. మరి ఇక్కడ టీఎన్జీఓస్ 2018 క్రీడోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా వరంగల్ టీమ్కి సంబంధించిన హెడ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరేంటి? రాజమౌళి, వరంగల్ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్. ఓకే, మేము కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ అండ్ చెస్, టెన్నిస్ ఆల్ ఈవెంట్స్కి వచ్చాము. అందులో ఇప్పుడు గ్రౌండ్ ఇప్పుడు ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇప్పుడు కబడ్డీ నెక్స్ట్ వేరే గ్రౌండ్లో ఉన్నది, అక్కడికి వెళ్తున్నాము. టీఎన్జీఓస్ తరఫున వరంగల్ నుండి దాదాపు ఒక 50 మంది దాకా అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు భాగంగా ఇప్పుడు కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయ్యేది ఉంది, దానికి ఇనాగ్రేషన్కి మరి మన వాళ్ళు ఇప్పుడు ఆ గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి మేము మ్యాచ్కి ఇప్పుడు సిద్ధంగా అవుతున్నాము. దాన్ని మేము విజయవంతంగా గెలుస్తామని అనుకుంటున్నాము. మొత్తం ఎంతమంది టీం వచ్చారు వరంగల్ నుంచి? వరంగల్ నుండి మేము 60 మంది వచ్చాము. 60 మంది వచ్చాము. దేంట్లో విన్ అయ్యారు మరి? లేదు, ఇవాళనే ఇంకా స్టార్ట్ కాలేదు, మా మ్యాచ్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడే మాకు అక్కడ అనౌన్స్ అయింది. ఆ కబడ్డీ గ్రౌండ్కు షటిల్ టేబుల్ టెన్నిస్ అక్కడ కూడా అనౌన్స్ అయినాయి, అందుకని ఇక్కడ క్రికెట్ ఉన్నదని వచ్చాము. మా మ్యాచ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, కబడ్డీ మ్యాచ్ ఉన్నది, అక్కడికి వెళ్తున్నాము. సో మరి మా నిజామాబాద్లో ఎలా అనిపిస్తుంది మీకు ఇలా స్పోర్ట్స్ ఆడడం? ఆతిథ్యం బాగున్నది, నిజామాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ చాలా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మాకు ఆతిథ్యం బాగానే ఉన్నది. రేపు ఫైనల్స్ వరకు మేము అన్ని ఈవెంట్స్లో దాదాపు ఓవరాల్ ఛాంపియన్ తీసుకుంటామని మాకు నమ్మకం ఉంది. రైట్ అండి, మీ జోష్తో ఇలాగే మీరు అన్ని విన్ కావాలని మేము కూడా కోరుకుంటాం. రైట్ రైట్, ఇక క్రీడోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ టీం ఉన్నారు ప్రస్తుతం మనతో పాటుగా, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? విజయ్ కుమార్. ఓకే, ఎంతమంది వచ్చారు? మేము ఒక 28 మెంబర్స్ వరకు వచ్చాము. క్రికెట్ అండ్ వాలీబాల్, కబడ్డీ, జావెలింగ్ త్రో, షార్ట్ పుట్, 100 మీటర్స్, చెస్, క్యారమ్స్ అన్ని రంగాల్లో కూడా మా ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ ఉన్నది. ఇప్పుడే మా ఆదిలాబాద్ జిల్లా నుండి క్రికెట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చూస్ ద బ్యాట్ బ్యాటింగ్ నడుస్తున్నది, ఇప్పుడు ఫస్ట్ ఓవర్ కూడా స్టార్ట్ అయింది. తప్పకుండా గట్టి పోటీ ఇస్తూనే ఉంటామని చెప్పేసి మేము కూడా అన్ని రంగాల్లో ఆశిస్తున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది చాలా చక్కనైన వేదిక, క్రీడాస్ఫూర్తి ఎంప్లాయీస్లో అందరికీ మంచి మనుగడను తీసుకొని వచ్చి అందరికి కూడా కొంచెం పాజిటివ్నెస్ తీసుకొచ్చే వేదిక ఇది. నిన్న కూడా ఇనాగ్రేషన్ మీరు అందరూ చూసే ఉంటారు, మంచి ఎంపీ కవిత మేడం వచ్చి చాలా పెద్ద ఇనాగ్రేషన్ జరిగింది, మార్చ్ ఫాస్ట్ కూడా జరిగింది. అకామిడేషన్, ఫుడ్ అది కూడా చాలా ఆకుల కిషన్ గారు మనకు, మన టీఎన్జీఓస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు కూడా మంచి సపోర్టింగ్తో అందరినీ ముందుకు తీసుకుపోతున్నారు. ఇట్లాంటివి ఇంకా వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఏసీ ఎంప్లాయీస్కి మంచి దూరంలో నడిపించాలని చెప్పేసి. మరి మీ టీం దేంట్లో విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆబ్వియస్లీ అన్నింటిలో విన్ అవుతాయని అనుకుంటున్నాము, ఎందుకంటే ఏఫర్ ఫస్ట్ కాబట్టి ఆదిలాబాద్ అన్నది ఎప్పుడు ముందే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ముందే ఉంటామని మేము అనుకుంటా ఉన్నాం. రైట్, మరి అదేవిధంగా మీ టీం అందరిలో భాగంగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంకా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ జరగబోతా ఉంది, మళ్ళీ నెక్స్ట్ టీమ్స్ ఎక్కడ పార్టిసిపేట్? ఆల్రెడీ మ్యాచ్తో పాటు అక్కడ ఇండోర్ గేమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, చెస్ అండ్ క్యారమ్, జావెలింగ్ త్రో, ఎక్స్టర్నల్ వాలీబాల్, నెక్స్ట్ వాలీబాల్ కూడా ఉన్నది. ఆ టీం కూడా చాలా టఫ్ ఉంటాయి, ఆ టీమే
మాక్సిమం అయితే ఆదిలాబాద్ ప్రతి జిల్లా టైట్ ఉంటుంది అని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ టఫ్ గట్. నిజామాబాద్ లో ఎలా అనిపిస్తా ఉంది? అన్ని డిస్ట్రిక్ట్స్ తో కలిపి ఇక్కడ నిజామాబాద్ లో మా వేదిక ఆహ్వానం ఇచ్చింది, మీకు ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ కూడా మంచి పచ్చదనంతో గ్రీనరీతో అంత అంటే ఇంత మంచి పీస్ఫుల్ ఏరియాలో మంచిగా ఉన్నది. రైట్ అండి, మీ ఆదిలాబాద్ టీం కూడా అన్నిట్లలో విన్ కావాలని మేము కోరుకుంటున్నాం. టీంలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు పాల్గొంటున్నారు కదా, మరి నిజామాబాద్ నుంచి ఎక్సైజ్ టీం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎలా ఉంది ఇక్కడ? మొదటిసారిగా టీఎన్జిఓస్ నిజామాబాద్ కిషన్ అన్న ఆధ్వర్యంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడల నిన్న కవిత గారు మేడం ఎంపీ నిజామాబాద్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కవితక్క గారికి మా డిపార్ట్మెంట్తో ధన్యవాదాలు. ఇంకొకటి మా ఎంప్లాయీస్ కూడా నిన్న కలెక్టర్ గారు మన ఎంపీ గారు ఏమిటంటే మా ఎంప్లాయీస్కి ఒక ఫంక్షన్ హాల్ కూడా అంతకుముందు ప్రకటించి నిన్న కూడా చెప్పడం జరిగింది, ఒక 1 కోటి రూపాయలు. మరి ఒకసారి ధన్యవాదాలు ఎంపీ కవిత మేడం గారికి. అదేవిధంగా మా డీసీ గారు కూడా నిన్న దేవిప్రసాద్ బ్రావరీ చైర్మన్ డీసీ నిజామాబాద్ డీసీ గారు కేంద్రం బాధ్యులు కారా రవీంద్రరెడ్డి ప్రెసిడెంట్ సార్ మన రాజేందర్ గారు రేచర్ మేడం కిషన్ అన్న నాయకత్వంలో యువ నాయకుడు అందరినీ కలుపుకొని ఒక ధైర్యంగా ప్రతి ఒక్క ఏది ఏ ప్రోగ్రాం పెట్టినా వారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఎల్లవేళల వారికి పిలుపు మేరకు సహాయ ఎల్లవేళల వాళ్ళు ఎంబటం ఉంటూ రాముడి దగ్గర హనుమంతులాగా మేము ఎప్పుడు తను ఏ పిలిపించినా మేము పోవటానికి తన సహకారం సహకరించడానికి ముందు ఉంటాము. మరి మీకు అందరికీ ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ స్పోర్ట్స్లో పాల్గొనడం? డ్యూటీస్ అన్నీ విధులలో చాలా బిజీ ఉంటారు కదా, ఇక్కడ స్పోర్ట్స్ అంటే క్రీడల్లో పాల్గొనడం, మ్యాచెస్ ఆడడం ఎలా? మాకు డ్యూటీ విషయంలోకి వస్తే మాది ఎక్సైజ్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఒక్కోసారి 20 అవర్స్ ఉంటాయి, 12 అవర్స్, 16 అవర్స్. కలెక్టర్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడు అందరినీ 4 గోడల మధ్యన ఉంటాం కాబట్టి ఇప్పుడు క్రీడల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా మా కాన్స్టేబుల్ మన జూనియర్ అసిస్టెంట్ కానీ కాన్స్టేబుల్స్ కానీ ఉత్సాహంగా పాల్గొంటారు. మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే 10 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒక అధ్యక్ష కార్యదర్శులకు మా నిజామాబాద్ పక్షాన వారికి పేరు పేరున ధన్యవాదాలు. రైట్, మరి మీ ఎక్సైజ్ టీం నిజామాబాద్ అనేది ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు?
ఎక్సై టీంలో గతంలో జిల్లా స్పోర్ట్స్ పెట్టినప్పుడు టేబుల్ టెన్నిస్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది, డబుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొన్న హైదరాబాద్లో మహిళలో మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 6-4 ఫస్ట్ ప్రైజ్, 2 సెకండ్ ప్రైజ్ రావడం. ఇప్పుడైతే మాకు 100 మీటర్ రన్నింగ్లో కానీ, టేబుల్ టెన్నిస్, మా డిస్కో త్రో, టేబుల్ టెన్నిస్ ఫస్ట్ సింగిల్ అండ్ డబుల్ ఫస్ట్ ప్లేస్లో కొడతాం అని మాకు ఆశాభావం ఉన్నది. మా ఏదైతే మా స్టాఫ్ ఉన్నారో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నా భగవంతుని. రైట్, మీరు కోరుకున్న బహుమతులన్నీ గెలుపొందాలని మేము కూడా కోరుతాం. థ్యాంక్ యూ. రైట్, ఈరోజు ప్రెసిడెంట్ కిషాన్ ఆధ్వర్యంలో మేము ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇంటర్ డిస్టిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు మా వాళ్ళకి కిషాన్ ఆధ్వర్యంలో మా డీసీ గారికి కూడా లెటర్ పెట్టి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని మా అందరి ఇలా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నందుకు, ప్లస్ మమ్మల్ని కూడా మేము ఒక లిమిటెడ్లో మేము డ్యూటీ చేసేవాళ్ళం, మా అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు కిషాన్ గారికి ఈ అవకాశం, కిషాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే డిజిటల్ విశ్వ డిజిటల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. మామూలు కూడా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిసారి వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూస్తున్నారు కదా నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో టీఎన్జిఓస్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడ మనము క్రికెట్ మ్యాచ్ని చూడడం జరిగింది. మరి నెక్స్ట్ అంటే ఇంకా నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో కూడా కొన్ని స్పోర్ట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి క్రీడలు అవుతూ ఉన్నాయి, ఏ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం మనం నగరంలోని కలెక్టర్ గ్రౌండ్కి రావడం జరిగింది. టీఎన్జిఓస్ వారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్లో కూడా కొన్ని స్పోర్ట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కబడ్డీ అనేది అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ అనేది ఆడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎలాంటి క్రీడలు జరగబోతూ ఉన్నాయి, ఎన్ని టీమ్స్ పాల్గొనబోతూ ఉన్నాయి, మరి వచ్చిన వారి అభిప్రాయాలు ఏంటి, ఇక్కడ ఉన్న వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనడానికి మహబూబ్ నగర్ నుంచి కూడా ఒక టీం రావడం జరిగింది కదా, ఆ టీం హెడ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? నా పేరు బి వెంకటేష్. నేను నార్కొండ జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం. అన్ని క్రీడోత్సవాల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ జరపడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉద్యోగులు వాళ్ళ విధి ఒత్తిడిలో చాలా ప్రెషర్లో ఉన్న సమయంలో ఈరోజు రిలాక్స్గా ఇది జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఇక్కడికి వచ్చేసాము, మార్చి ఫస్ట్లో పాల్గొన్నాము. చాలా బ్రహ్మాండం అరేంజ్మెంట్స్, మాకు చాలా సంతోషంగా ఉంది. అంత దూరం నుంచి దాదాపుగా మేము ఒక 300 కిలోమీటర్ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసినప్పటికీ చాలా అకామిడేషన్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆర్గనైజ్ చేశారు. ఈరోజు కూడా మాకు మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు సెమీఫైనల్ మ్యాచ్ కూడా నిజాంగా తోటే ఉంది వాలీబాల్లో. మిగిలిన గేమ్స్లో కూడా మనము గెలుపుకోవటం ముఖ్యం కాదు, మనకు ఇక్కడ మనం పార్టిసిపేట్ అనేది ముఖ్యం. కనుక ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి నిజామాబాద్ టీఎన్జిఓస్ యూనియన్కి, వారి యొక్క నాయకత్వం, వారి యొక్క సభ్యులందరూ కూడా, మా యొక్క మామనారు ఉమ్మడి జిల్లా పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు ఇలాంటి క్రీడోత్సవాల్లో పాల్గొంటే వాళ్ళ మానసిక ఒత్తిడి తగ్గి ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలను వాళ్ళు సాధించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మొత్తం ఎంతమంది టీం ఇక్కడికి రావడం జరిగింది? మేము ఇక్కడికి 16 మంది వచ్చాము. అయితే దాంట్లో ఒక కబడ్డీ షటిల్ తప్ప మిగిలిన అన్ని క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నాము. క్రికెట్ అండ్ వాలీబాల్, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్ అన్నిట్లో కూడా మా అందరి సభ్యులు ఒక్కొక్కరు 2-3 గేమ్స్లలో ఆడుతున్నారు. కనుక సభ్యుల సంఖ్య తక్కువ ఉంది, అయినప్పటికీ కూడా మా సహాయశక్తులా ఇక్కడ మేము పోరాటం చేస్తాం. ఇది నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులకు ఎంతసేపు డ్యూటీ, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు లేకుండా అయిన పరిస్థితుల్లో ఈరోజు మేము మామనగర్ నుంచి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత దూరము అనేది చాలామంది రాకపోవచ్చు, అయినప్పటికీ మా మామనార్ ఉద్యోగులు పక్షాన మేము ఇక్కడికి వచ్చేసాము. నిజామాబాద్ యొక్క ఆతిథ్యం గమనించాక మేము కూడా ఇలాంటి టోర్నమెంట్ ఉద్యోగులకు మామనార్ జిల్లాలో కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, మరి మీ అందరికీ మా నిజామాబాద్ ఆత్మీయ ఆహ్వానం పలికింది కదా, మరి ఎన్ని విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మా ఎస్టిమేషన్ అంటే అన్ని విన్ కావాలనే వచ్చాం. అంటే దీంట్లో ఏముంటుందంటే గెలుపు ఓటమి వల్లనే దైవాధీనం, పార్టిసిపేషన్ అనేది ముఖ్యమైనది. దాంట్లో ముఖ్యంగా మేమంతా క్రికెట్లో, అదేవిధంగా క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్ కాన్ఫిడెంట్గా మేము విన్ అవుతామనే కాన్ఫిడెన్స్ మాకుంది. మీకు ఏది టఫ్ అనిపోతే అంటే ఏ టీం టఫ్గా అనిపిస్తా ఉంది? నాకు ఇక్కడ చూస్తుంటే నిజామాబాద్, కరీంనగర్ టీమ్స్ టఫ్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ టీం కూడా, నియర్ బై డిస్ట్రిక్ట్స్ యంగ్ యూత్ వచ్చారు ఉద్యోగులు. మేము మాత్రం చాలా, మేము దాదాపుగా ఒక 25 ఏళ్ళ నుంచి ఉద్యోగంలో ఉన్నాను. అయినప్పటికీ ఎంతుజియాజం మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో టఫ్ అనేది కాదు, పోరాటం చేస్తాం, గెలవడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ అండి, మీరు అనుకున్నాయని ఖచ్చితంగా విన్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్కు మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హలో అండి, ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా, మరి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎన్జిఓస్లో మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అల్క కిషన్ గారి నాయకత్వంలో టీఎన్జిఓస్ జేఏసీ జిల్లా అధ్యక్షులు, మరి ఆయన ఆధ్వర్యంలో దాదాపు 10 జిల్లాల నుంచి కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ శాఖలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ మెన్లు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యురాలు మరి కల్వకుంట్ల కవిత గారు శ్రీమతి, మరి వారు నిన్న వారి చేతుల మీద ఇనాగ్రేషన్ ఇక్కడ చేసుకోవడం జరిగింది. మరి 10 జిల్లాలకి ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఇక్కడ ఘనస్వాగతం పలుకుతూ, మరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి క్రీడాకారులను అందరినీ కూడా నిజాంబాద్
జిల్లా ప్రజలు కానీ జిల్లా ఉద్యోగస్తులందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ గెలుపు ఓటమిలు అనేది సాధ్యమే కాబట్టి ఈ రెండు టీంలు ఆడితే ఏదో ఒక టీమే గెలుస్తుంది కాబట్టి మరి అందరూ కూడా కసిగా నిన్న నుంచి కూడా మరి అందరూ కూడా కసిగా ఉన్నారు అన్ని గేమ్లలో పార్టిసిపేట్ చేస్తూ మరి గెలవాలనే మరి ఆకాంక్షతో అందరూ కూడా 10 జిల్లాల నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ మరి కలెక్టర్ గ్రౌండ్లో మరి పాలిటెక్నిక్ గ్రౌండ్లో రాజారామ స్టేడియంలో కూడా 3 జాగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి క్రీడాకారులకు మరి వచ్చినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు అందరూ కూడా మంచి ఫెసిలిటీస్ వాళ్లకు వసతులు అన్ని రకాలుగా కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదేమైనా సరే ఇక్కడ నిజామాబాద్ జిల్లా మరి టీఎన్జోస్ జిల్లా అధ్యక్షులు అల్క కిషన్ గారు జేఏజీ చైర్మన్ మరి కిషన్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం నియంగా ఈ యొక్క 72 ఏళ్ల చరిత్ర టీఎన్జోస్కు మరి 72 ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీటు జరపడం అంటే నియంగా ఇది ఆషామాషి కాదు. మరి దీనికి ఎంతో శ్రమ ఉన్నది ఎంతో కష్టపడి మరి నిర్వహిస్తున్నటువంటి కిషన్ గారి నాయకత్వంలో వారి టీం అందరికి కూడా మరి అందరం కూడా మేము వారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇవాళ రేపు 2 రోజులు కూడా ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ యొక్క క్రీడోత్సవాలు కాబట్టి మరి అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటితో పాటు నిజామాబాద్ జిల్లా కూడా టఫే ఉన్నది. అన్ని క్రీడల్లో కూడా నిజామాబాద్ జిల్లా కూడా మంచి గట్టి పోటీ ఇస్తుందని మరి మన ఈ జిల్లా మరి వాస్తవీయునిగా నేను చెప్పక తప్పదు. మంచి కబడ్డీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్లో కానీ నిజామాబాద్ జిల్లా కూడా గట్టి పోటీ ఇస్తున్నది అని అనుకుంటున్నాను. అన్ని సభల్లో మీరు ఒక పాట పాడుతూ అందరికీ ఒక ఇన్స్పిరేటివ్గా అందరికీ ఒక జోష్ తీసుకొస్తారు కదా, ఈ స్పోర్ట్స్ ఆడేవారందరి కోసం మీరు ఒక పాట పాడాలి. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే అదే మన ఏదైనా సరే గెలుపు ఓటమి అనేది కసిగా అదే అంటే నేను ఒకటే అంటాను, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు వలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కోసమే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురైనా కానీ ఓడిపోవద్దు రాజీ పడద్దు, నిదిరేని కద్దు నువ్వేని కద్దు, గెలుపు పొందే వరకు వలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కోసమే బ్రతుకు, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆ గెలుపు చప్పట్లే గుండెల్లో మృగాలి, నీ నుదటి రేఖలపై సంతకమే చేస్తున్నాం, ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నాం, నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓనేస్తాం, నమ్మకమే మనకున్న బలం నీలి కళ్ళల్లో మెరుపే మెరవాలి, కారూసి కట్లో దారి ఎత్తుకాలి, గాలి వనల్లో ఉరుమై సగాలి, తగిలిన గాయములో గేయమె చూడాలి, గెలుపు పొందే వరకు వలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కోసమే బ్రతుకు. రైట్ అండి, చాలా చక్కగా పాట పాడారు. మీ అందరికీ మా అందరి తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇస్వా డిజిటల్ ఛానల్కు మరి యజమాన్యానికి కూడా ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా మరి మా అంటే అందరి క్రీడాకారుల తరపున మరి ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మరి విశ్వ డిజిటల్ యజమాన్యానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటుగా మహిళా టీం ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు కవిత, ఐఎమ్ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అలుక కిషన్ సార్ గారు ఎట్లా అంటే లైక్ ఉమెన్స్ అని తక్కువ చేయకుండా అందరికీ ఈక్వల్గా మెన్స్తో పాటు ఉమెన్స్కి కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఈక్వల్గా వారితో పాటు మాకు కూడా గేమ్స్ కండక్ట్ చేయడం, మళ్ళీ అకామిడేషన్ ఉమెన్స్కి కూడా బాగా చూసుకోవడం అంతా బాగుంది. గ్రౌండ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుడ్ విషయంలో కానీ అన్నీ బాగున్నాయి. ఇలాగే సార్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి, అకామిడేషన్ కూడా చాలా హైఫైగా ఉంది, బాగా చూసుకుంటున్నారు, ఫుడ్ కూడా బాగుంది. మీ పేరు ఏంటండి, ఎక్కడ నుంచి వచ్చారు? నా పేరు మంజుల, నేను కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నేను షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ అండ్ డబుల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతుంది స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఫస్ట్ది.
ఇది నిజామాబాద్ దీన్ని ఒక గౌరవప్రదంగా తీసుకుని ఫస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఎలాంటి అవకతవకలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అన్న అలుక కిషన్ అన్న అన్ని మంచిగా అన్ని అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మా ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి సార్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అందరు. కొలత అండి, అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగానే ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు లేకుండా అంటే స్పోర్ట్లు ఎప్పుడు వర్క్ వర్క్ అంటాం కదా, ఇక వర్క్ కొద్దిగా రిలాక్సేషన్ కొరకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మొత్తానికి ఒక జోష్ అనేది వచ్చిందంటారా? అవునండి. మీ పేరు ఏంటండి? పల్లవి. ఎక్కడ నుంచి వచ్చారు? ఐ యామ్ ఫ్రమ్ రంగారెడ్డి. ఓకే, ఎలా ఉంది ఇక్కడ నిజామాబాద్? బాగుంది. బాగుందా? ఏమేమి ఆడబోతా ఉన్నారు మరి? నేను క్యారమ్స్ అండ్ రన్నింగ్, అథ్లెటిక్స్ అన్ని. ఓకే, అథ్లెటిక్స్ అన్ని. మరి మా నిజామాబాద్ ఆత్మీయ ఆహ్వానం పలికింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నేను రీసెంట్లీ 1 మంత్ అవుతుంది ప్రమోషన్ పైన హైదరాబాద్ వెళ్ళాను. నేను 6 ఇయర్స్ ఇదే డిస్ట్రిక్ట్ లో చేశాను. ఐఎమ్ సో హ్యాపీ టు ప్లే హియర్. ఓకే, వెరీ హ్యాపీ టు ప్లే హియర్. చాలా బాగుంది ఇక్కడ అంతా, మా యూనియన్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో వర్క్ అంతా పక్కన పెట్టి ఇలా స్పోర్ట్స్ ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. అసలు వర్క్ని పక్కన పెట్టి గేమ్స్ ఇవి లేడీస్కి స్పెషల్లీ కండక్ట్ చేయడం చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. నిజామాబాద్లో లేడీస్కి అకామిడేషన్ కానీ అవన్నీ ఎలా? అన్నీ ఇచ్చారండి, అకామిడేషన్ మొత్తం ఇచ్చారు, అంతా బాగుందండి. అకామిడేషన్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, అంతా బాగుంది. మరి విన్ అవుతా అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నాం. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూసారు కదా మనం చాలామందితో మాట్లాడాము. మరి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకున్నాం కదా, మనం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ క్రీడోత్సవాల్లో భాగంగా పాల్గొనడానికి కరీంనగర్ నుంచి టీం వచ్చారు కదా, టీం హెడ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? జగదీశ్వర్ని, కరీంనగర్ జిల్లా టీఎన్జోస్ ప్రెసిడెంట్. ఓకే, ఎంతమంది వచ్చారు మొత్తం? మేము దాదాపు 70 మంది వచ్చాము. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? సూపర్ ఉంది, మంచి ఏర్పాటు ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ అంటేనే మా కరీంనగర్ జిల్లా వాళ్ళందరికీ ఆత్మీయ సంబంధాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాయి. ఏ స్పోర్ట్స్లలో పాల్గొనడానికి వచ్చారు? కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, చాలా స్పోర్ట్స్ కూడా అన్ని ఆల్ గేమ్స్ పార్టిసిపేట్కి వచ్చారు. దాదాపు 70-80 మంది వచ్చారు. చూడడానికి కూడా ఇంకో 20-30 మంది ఎక్కువ వచ్చారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారిలో ఏది టఫ్ టీమ్గా మీకు అనిపిస్తా ఉంది, మీకు పోటీగా ఏది ఉంది అనిపిస్తా ఉంది? మాకు పోటీ ఏదంటే నాకు నిజామాబాద్ పోటీ అనిపిస్తుంది, వేరే వాళ్ళ ఎక్కడ పోట్లేదు. ఎందుకంటే అల్క కిషన్ గారు మా సోదర సమానుడు కాబట్టి ఏదైనా మా తమ్ముతోనే మాకు పోటీ ఉంటుంది కాబట్టి. రైట్ అండి, మరి అకామిడేషన్స్ అవన్నీ ఎలా? అకామిడేషన్ బాగుంది, అసలు ఎక్కడ లేని అకామిడేషన్. ఒక అరితల ఏసీ రూమ్ లేదంటే మా ఉద్యోగులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది రోజు బిజీ అయ్యి రోజు చాలా శ్రమ పడిన వాళ్ళు ఇలా మళ్ళీ ఏసీ రూమ్లో ఉండి ఆడడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగున్నారు. విన్ అవుతామని మీరు అనుకుంటారు? దాదాపు అన్ని గేమ్లలో దాదాపు మేము విన్నామని అనుకున్నాం. ఆల్రెడీ మేము ఇప్పుడు ఆల్రెడీ వాలీబాల్ కూడా విన్ అయినాం, ఒకటి బాయిల పడ్డ ఒకటి విన్ అయినాం, కబడ్డీ కూడా దాదాపు విన్ అయితే అనుకున్నాం. మంచి టీమ్స్ ఉన్నాయి, క్రికెట్ కూడా బాగుంది. ఓకే అండి, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీకు అన్ని మీరు అనుకున్న అన్ని విన్ కావాలని నిజామాబాద్ తరఫున మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, సో చూసారు కదా ఇప్పటి వరకు అన్ని టీమ్స్, అన్ని జిల్లాల నుంచి వచ్చిన టీమ్స్తో మాట్లాడాము. ఇప్పుడు మనం ఆలుక కిషన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక టీఎన్జిఓస్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు 2018లో భాగంగా ఇప్పటి వరకు మనం అన్ని టీమ్స్తో మాట్లాడాం కదా. ఈరోజు అంటే 2 డేస్ ఇక్కడ నిజామాబాద్ నగరంలో అన్ని క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకా ఎలాంటి క్రీడలు జరగబోతూ ఉన్నాయి, ఏ టీమ్స్ విన్ అయ్యాయి, వీళ్ళకి అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు టీఎన్జిఓస్ అధ్యక్షులు ఆలుక కిషన్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. టీఎన్జిఓస్ క్రీడలు అనేది నిజామాబాద్ జిల్లాని మొట్టమొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. అప్పుడు మరి రాజారాం గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ఉద్యమంలో భాగంగా మరి ఉద్యోగులందరినీ ఐక్యం చేయడానికి, ఉద్యోగులందరినీ ఏకతాటికి పై తీసుకురావడానికి ఈ క్రీడోత్సవాలన్న పేరు మీద అప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ గేమ్స్ నిజామాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక 20 సంవత్సరాల తర్వాత స్టేట్ లెవెల్ మీట్ కూడా నిజామాబాద్లో జరిగింది. మళ్ళీ అది అక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్లో ఒకసారి, మహబూబ్నగర్లో ఒకసారి జరిగినాయి. దాని తర్వాత క్రీడాపోటీలు అనేది మళ్ళీ ఎక్కడ కూడా స్టేట్ లెవెల్ మీట్ చేయలేదు. మళ్ళీ నేను అధ్యక్షుడి అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ ఇయరే మరి 27వ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ గేమ్స్ స్టార్ట్ చేసి గౌరవనీయులు కలెక్టర్ గారు మరి ఆ రోజు మాకు సహకరించినందుకు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి. మళ్ళీ స్టేట్ లెవెల్ మీట్ చేయాలని ఒక ఆలోచనతో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జిల్లాల నుంచి ఏకం చేయాలని అందరినీ కలపాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మాకు సహకరించిన పీటీలు లింగన్న కానీ మా పూర్వకు అధ్యక్షులు మోహన్ గారి ఆధ్వర్యంలో పీటీలందరినీ కూడా ఒక 15-20 మంది పీటీలను పిలిచి మళ్ళీ స్టేట్ మీట్ అంటే అంత ఆశామాషి కాదు, డిపార్ట్మెంటల్ మన ఇంటర్ డిస్టిక్ అంటే చిన్న గేమ్స్, మరి వేరే స్టేట్ నుంచి వచ్చిన వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్లకు అకామిడేషన్ ఇష్యూ కాస్తే మరి హరిత హోటల్లో 50 రూమ్లు, మళ్ళీ నిఖిల్ సాయిలో మన వంశీ హోటల్లో కూడా అందరికి కూడా రూమ్లన్నీ అకామిడేట్ చేసి అందరినీ రూములలో ఉంచి మరి భోజన వసతి మన ఆర్ఎన్బి క్లబ్లో మరి డైలీ ఒక 1000 మంది చొప్పున మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు అన్ని రకాల మా ఉద్యోగ మిత్రులందరూ నాతో పనిచేసే నా టీఎన్జిఓస్ కార్యవర్గం ఏ విధంగా ఉందో మా సతీష్ గారు కానివ్వండి, మా రాష్ట్ర నాయకులు అమృత్ గారు, దయానంద్ గారు, నరహరి గారు, ఎవరు కూడా ఇది నా పని కాదనుకుంటా ఒక తన సొంత పనిలాగా తన సొంత కార్యక్రమంలాగా ఫీల్ అయిపోయి పనిచేసేది కాబట్టి నా కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి డే అండ్ నైట్ పనిచేసి ఈ స్టేట్ టోర్నమెంట్ చేయాలంటే ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచి ప్లాన్ అప్ ఉండాలి. మరి మేము ఒక 10 రోజుల ముందు నుంచే ఏ జిల్లాను మనం ఇన్వైట్ చేయాలి, ఏ జిల్లా నుంచి వచ్చిన టీమ్స్ ఏవైతే క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, అదేవిధంగా అథ్లెటిక్స్ ఉన్నాయి, వీటన్నిటికీ అంత ఆషామాషి కాదు, గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. మరి మున్సిపాల్ వాళ్ళ సహకారంతో వాటరింగ్ కానివ్వండి, డిఎస్ఏ సహకారంతో ఇక్కడ కోర్టు సంబంధించిన కానివ్వండి, మరి జిల్లా కలెక్టర్ గారు నిజంగా చెప్పాలంటే కొత్తగా అయినా మన రాష్ట్రానికి కొత్తగా మన జిల్లాకు కొత్తగా మరి మేము వెళ్ళి అడగగానే సార్ మాకు ఇట్లా మరి మీరు సహకరించాలి ఫైనాన్షియల్గా అన్నప్పుడు నేను తప్పకుండా మీకు సహకరిస్తానని ఆయన మరి మా మేము రిప్రజెంటేషన్ ఇవ్వగానే దానికి ఇమీడియట్గా సానుకూలంగా స్పందించి మరి నిన్న
కూడా మరి నన్ను పిలిచి ఒకరోజు ముందుగా మరి గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎట్లా ఉంటుంది మరి ఎంతమంది వస్తారు మనం మన జిల్లాలో పెట్టినప్పుడు ఏ చిన్న లోటు రాకూడదని కలెక్టర్ గారు జేసీ గారు మరి దగ్గరుండి మాకు ఎంకరేజ్ చేసినందుకు నిజామాబాద్ జిల్లా పక్షాన మా ఉద్యోగుల పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన జిల్లాలో చేపట్టబోయే గేమ్స్ ఏ లోటు రాకూడదని మా గౌరవనీయులు ఎంపీ గారు సహకారంతో వారు పదే పదే మరి మన జిల్లా అన్నిటికీ ఆదర్శంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఏ విధంగా ఆదర్శంగా ఉందో మన జిల్లా తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మరి ప్రోత్సహించి మరి నిన్న పార్లమెంట్లో అంత పెద్ద సీరియస్గా అంత పెద్ద మేజర్ ఇష్యూ ఉన్నప్పటికీ రిజర్వేషన్స్ కానివ్వండి ఇంకా వేరే ఇష్యూస్ మీద వాళ్ళ ఎజిటేషన్ చేస్తున్నా మన కొరకు మరి నిన్న ఇమీడియట్ పార్లమెంట్ నుండి వచ్చి మళ్ళీ సాయంత్రం మనతో పాటు ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి మా ఉద్యోగులందరికీ ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని నింపినందుకు మా టీఎన్జోస్ పక్షాన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వాతావరణం అంటే ఈ క్రీడల వల్ల మా ఉద్యోగులందరూ మానసికంగా శారీరకంగా దృఢంగా వాళ్ళ ఆలోచన విధానం పెంపొందించి ఈ ఆలోచన విధానంతో ఎక్కువ పనిచేసి జిల్లాకు మంచి పేరు రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మా జిల్లా ఉన్న ఉద్యోగులు వేరే జిల్లా ఉద్యోగులతో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఏర్పడి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ క్రీడలు అనేది అవసరం. ఈ క్రీడల కొరకు సహకరించిన ప్రతి ఉద్యోగికి ప్రతి మా పీఈటీలకు కానివ్వండి మా గ్రౌండ్లో పనిచేసే మా వర్కర్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను టీఎన్జోస్ అధ్యక్షునిగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ నిన్న ఈ రోజు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు వాలంటరీ ఫంక్షన్కి మరి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి హోంమంత్రి గారు మరి అర్బన్ శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు మరి వీరందరూ వస్తున్నారు కాబట్టి రేపు కూడా గ్రాండ్ అందరు మా కార్యవర్గ సభ్యులు దగ్గరుండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మా టీఎన్జోస్ పక్షాన కోరుకుంటూ ఇది నా ఒక్కటి కార్యక్రమం కాదు మన జిల్లాకు సంబంధించిన ఇష్యూ. ఏ జిల్లాలో వెళ్ళినా కానీ నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా చేశారని పేరు వస్తే మా జిల్లా పేరుతో పాటు మనందరికీ కూడా పేరు వచ్చినట్టు కానీ మా సభ్యులందరూ కూడా గౌరవించి మా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంటే రాష్ట్ర స్థాయిలో మన నిజామాబాద్ నగరంలో ఈ క్రీడా ఉత్సవాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి కదా మరి జిల్లా ఎన్ని జిల్లాల వారు వచ్చారు ఎలాంటి క్రీడలు అనేటివి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు? ఇక్కడ మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే కొన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోవడంలో చాలామంది బిజీ ఉన్నప్పటికీ మరి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కుదించుకోమని సిఎస్ గారు చెప్పడం వల్ల ఓల్డ్ 10 జిల్లాలు పాత 10 జిల్లాలు అందులో ఇంక్లూడింగ్ 31 జిల్లాకు సంబంధించిన ఉద్యోగులు ప్లేయర్స్ ఉన్నారు ఆ 10 జిల్లాల ఉద్యోగులతోనే ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మన నిన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుండి రావడం జరిగింది. అన్ని జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కూడా అందరికీ ఆతిథ్యం ఇచ్చినాం. ఒక్కటి ఏంటంటే మాకు 2 జిల్లాలో ఒక ఖమ్మంలో ఎలక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ఒక రాలేకపోయారు. రంగారెడ్డికి వాళ్ళు కూడా రాలేకపోయారు. మిగతా అన్ని జిల్లాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి. వారందరికీ కూడా ఏ చిన్న లోటు లేకుండా నేను ఎవరెవరికి ఏ పని అయితే అటాచ్ చేసినో అందరు కూడా వాళ్ళకు ఇన్వాల్వ్ దగ్గరుండి వాళ్ళ క్షేమాలన్నీ చూసుకుంటారు. అదేవిధంగా మహిళల దగ్గర నుంచి చాలా మంచి స్పందన అనేది వస్తూ ఉంది. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మేము అకామిడేషన్తో పాటు మరి హరిత హోటల్ కానీ ఆ హోటల్లో 2 బస్సులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని ఆ బస్సులో పికప్ చేసుకొని ఎక్కడైతే మీల్స్ అరేంజ్మెంట్ చేశామో అక్కడ డ్రాప్ చేయడము మళ్ళీ అక్కడ పికప్ చేసుకొని కలెక్టర్ గ్రౌండ్ వాళ్ళని కలెక్టర్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ వాళ్ళని పాలిటెక్నిక్లో దింపి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం వల్ల మా ఉమెన్ ఎంప్లాయీస్కి ఎలాంటి లోటు లేకుండా మరి మా గౌరవ ఎంపీ గారు మా ఉమెన్ ఎంప్లాయీస్కి ఏ చిన్న లోటు రాకూడదని మాకు చెప్పడం వల్ల మా సోదరిమణులు ఇక్కడున్న మా వర్కింగ్ సోదరిమణులు ఎవరైతే ఉన్నారో మా కార్యవర్గ సభ్యులు వాళ్ళందరికీ ఒక్కొక్క జిల్లాకు అటాచ్ చేసి వాళ్ళందరినీ కూడా మరి మొబిలైజ్ చేసి మరి ఫోన్ ద్వారా మార్నింగే లేపి మళ్ళీ టిఫిన్ చేయించి మళ్ళీ గ్రౌండ్లో దింపడము మళ్ళీ వాళ్ళకి ఏ చిన్న అసౌకర్యం కలగకుండా మా వాళ్ళందరూ దగ్గరుండి చూస్తారు. ఎందుకంటే మా జిల్లాకు పేరు రావాలి మా జిల్లా యొక్క కీర్తి అన్ని జిల్లాలకు వ్యాపించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్ల నిమగ్నమే ఉన్నాం. అదేవిధంగా మరి మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉన్నారు అన్ని జిల్లాలకైన వారు చెప్తా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నిజామాబాద్ జిల్లా ఉద్యోగులందరూ అన్నిట్లల్లో ముందుండాలనే లక్ష్యంతో అన్ని గేమ్స్ నేను లాస్ట్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ గేమ్స్ పెట్టడం జరిగింది. అందులో ఎవరెవరు మంచి ప్లేయర్స్ ఉన్నో వాళ్ళని సెలెక్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే కూడా ఓవరాల్ ఛాంపియన్ మన జిల్లాకే వచ్చింది స్టేట్ లెవెల్లో. ఈ ఇయర్ కూడా మొన్న జరిగిన దాంట్లో కూడా 99% మనకే వచ్చింది. ఒక దాంట్లో రాకపోవడం వల్ల ఓవరాల్ ఛాంపియన్ అటు మిస్ అయినా అన్ని గేమ్స్లో కూడా టఫ్గా పోటీచ్చినాం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు మన పార్లమెంట్ సభ్యురాలు నిజామాబాద్ నుంచి
మరి సయానా ముఖ్యమంత్రి గారు కూతురు ఉండడము మన అదృష్టంగా భావించాలి. ఆమె ఏ విధంగా అయితే అన్నింటిలో ముందుగా ఉంటుందో మన జిల్లా అని కూడా అన్నింటిలో ముందుండాలనే లక్ష్యంతో ఇటు మన మెన్స్ కానీ ఉమెన్స్ కానివ్వండి మా ఉద్యోగులందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ప్రేరేపిస్తూ ఉత్సాహపరుస్తూ అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటా మరి ముందుకు తీసుకెళ్తున్నాము. నా ఏదైతే నేను ఆదేశించినో దాన్ని తూచా తప్పకుండా మా ప్లేయర్స్ అందరూ పాటిస్తూ మరి అన్నింటిలో కూడా ముందుండాలి. మనం ఆర్గనైజ్ చేస్తున్నాము, మరి మనకు మనము అన్నీ గెలవాలని లక్ష్యంతో ఉన్నారు. కానీ గేమ్ కాబట్టి గెలిచినా ఓడినా ఒకటే స్ఫూర్తి ఉండాలని మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదేమైనా మా జిల్లా ఉద్యోగులు మాత్రము ఇటు అరేంజ్మెంట్స్ ఇటు క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రైట్. అదేవిధంగా క్రీడలు అనగానే గెలుపు ఓటములు సాధారణం, అందరికీ తెలిసిన విషయమే. మరి మీరు టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షునిగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మన నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి గెలిచిన వారికి ఓడిన వారికి ఫైనల్గా మీరేం చెప్పాలండి? ఒక్కటే, ఇది సాహసోపేతమైన నిర్ణయము. మన జిల్లాలో కండక్ట్ చేయడం, మరి ఎక్కడో వరంగల్ ఉన్నవారు, ఆదిలాబాద్ ఉన్నవారు, మరి మహబూబ్నగర్ ఉన్నవారు మనం చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు వారికి పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. మారుమూల జిల్లా అంటే హైదరాబాదు, వరంగల్ అంటే ఫార్వర్డ్ జిల్లాలు, అక్కడికి వెళ్తారు. కానీ నిజామాబాద్ జిల్లాకు రావడము నేను మన మేడం ఎక్కడ కూడా ఆ లోటు లేకుండా చూసుకుంటామనే బాధ్యత వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి తెలుసు నా మీద నమ్మకం, నా మీ పై నమ్మకానికి వాళ్ళందరూ వచ్చినందుకు అందరికీ ఏర్పాట్లు అయితే చేసినాము. గెలిచినా ఓడినా ఒక స్నేహపూర్వకమైన సోదరభావం ఉండాలి. మేము వాళ్ళకి మా వాళ్ళకైతే క్లియర్గా చెప్తున్నాను, మీరు గేమ్ స్పిరిట్తో ఆడండి, ఓడినా పర్లేదు, మనం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటున్నాము. కానీ మా ప్లేయర్స్ అందరూ అన్న మేము మీరు ఇంత ఆర్గనైజ్ చేసి మేము ఓడిపోవడం ఏంది, మేము గెలిచి చూపిస్తామని వాళ్ళు ఇవాళ ఎంకరేజ్తూ ఉన్నారు. ఏదేమైనా మన జిల్లాలో కండక్ట్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ మన జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల రేపు స్టేట్లో ఉన్న మా సెంట్రల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మా ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కానీ ఎంకరేజ్ చేస్తే మాకు అరే నిజామాబాద్లో అయితే వీళ్ళు సక్సెస్ చేయగలుగుతారు అని ఒక నమ్మకాన్ని బిల్డప్ చేయగలుగుతాం. ఆ నమ్మకం కొరకే నేను ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన మా కేంద్ర సంఘం అధ్యక్షులు మా కారం రవీంద్ర రెడ్డి కానివ్వండి, మా జనరల్ సెక్రటరీ రాజేంద్ర గారికి కానివ్వండి, మరి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా బెవరేజ్ కార్పొరేషన్ అది చైర్మన్ దేవిప్రసాద్ సహకారాలు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ జిల్లా ఉద్యోగులకు ఏ చిన్న లోటు లేకుండా, ఈ క్రీడలతోనే కాకు సర్వీస్ మ్యాటర్లో కూడా ఏ చిన్న లోటు లేకుండా మరి చేయాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే కిషన్ గారు, మీ ఆధ్వర్యంలో ఇటు క్రీడల పరంగా అదేవిధంగా ఇటు ఉద్యోగ పరంగా ముందునే మనం చూసాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా రెవెన్యూ ప్రక్షాళన కానివ్వండి, భూ ప్రక్షాళన ఇవన్నీ చాలా విధులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి మీ టీం అంతా చాలా చక్కగా వర్క్ చేస్తున్నందుకు అందరి తరఫున మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏదైతే మన విశ్వ డిజిటల్ వాళ్ళు నిజంగా మా ఉద్యోగులకు అందరికీ సహకరిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము చేసే కార్యక్రమాల్లో ప్రజలకు మా ఉద్యోగులు చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయగలుగుతున్నాను. ఒకవేళ మీరు నేను చేసే కార్యక్రమాలు చూపించకపోతే టీఎన్జీఓఎస్ గతంలో లాగా ఉంది అనుకునేవాళ్ళు. అలా కాకుండా మీరు సహకరిస్తున్నందుకు మీ యజమాన్యానికి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు మాకు సహకరించండి, ఇంకా మార్పు అనేది తీసుకొస్తాం. ఈ మార్పు ఏంటంటే మన జిల్లాకే పరిమితం కాదు, నిజామాబాద్లో ఏదైనా చేయగలుగుతారా అనే ఒక నమ్మకాన్ని బిల్డప్ చేస్తాను. దానికి మీ అందరికీ కూడా విశ్వ డిజిటల్ వారికి నా టీఎన్జీఓఎస్ పక్షాన నా పక్షాన ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. రైట్. ఇక ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు టీఎన్జీఓఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నిజామాబాద్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ స్పోర్ట్స్ మీట్? మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ క్రీడలు నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందనీయము. దీనికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కిషన్ గారి నేతృత్వం లోపల రాష్ట్రం వ్యాప్తంగా వచ్చినటువంటి అన్ని జిల్లాల ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయురాలు పార్లమెంట్ సభ్యురాలు మేడం కవిత గారు మరి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, అలాగే రాజేందర్ గారు, బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ క్రీడల నిర్వహణకు జరిగింది. ఈ క్రీడల వలన ఒకటి రిలేషన్షిప్ పెరుగుతుంది, ఏది ఉద్యోగులలో ఒక జిల్లా నుండి ఉద్యోగులు ఇంకో జిల్లాకు రావడం వలన ఆ జిల్లాలో ఉండబడేటువంటి ఉద్యోగుల యొక్క రిలేషన్షిప్ పెరుగుతుంది. అలాగే
ఎప్పుడు ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క పనిభారంతో ఒత్తిడిని స్ట్రెస్కు గురవుతూ మరి శారీరకంగా మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం లోపల ఇయర్లీ వన్స్ ఏదైతే తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహిస్తుందో అది మానసిక ఉల్లాసానికి స్నేహభావాన్ని పెంపొందించడానికి అలాగే రేపు పని ఒత్తిడి నుండి మనము ఆ యొక్క స్ట్రెస్కు గురి కాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మరి నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుండి కూడా మరి కిషన్ గారి యొక్క ఆధ్వర్యం లోపల అన్ని జిల్లాల ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగా చేశారు. కాబట్టి దీనికి కిషన్ గారిని అభినందిస్తూ ఈరోజు రేపు ఈ రెండు రోజులు కూడా మరి యావత్ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క క్రీడలకు మరి సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్, అదేవిధంగా మరి ఈసారి 2018 స్పోర్ట్స్ మీట్ అనేది క్రీడోత్సవాలు అనేటివి మా నిజామాబాద్ నగరం అనేది అందరి ఉద్యోగులందరికీ ఆత్మీయంగా ఆహ్వానం పలికింది కదా, మరి ఇక్కడ అకామిడేషన్స్ కానివ్వండి, ఉద్యోగులు చాలా జోష్ఫుల్గా ఆడుతూ ఉన్నారు, మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఇదంతా చూసి? ఇక్కడ నిర్వాహకుని యొక్క ఆలోచన కరెక్ట్ ఉన్నట్టయితే అన్ని సక్సెస్ అవుతాయి. ఓకే, కాబట్టి కిషన్ గారు కావాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వీటిని ప్రారంభించాడు. కాబట్టి దానికి అనుగుణంగా అకామిడేషన్ కానీ, భోజన వసతి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఏ ఇబ్బంది లేకుండా తను చాలా బాగా చూసుకున్నాడు. యావత్ ఉద్యోగులందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఈ క్రీడలలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇది టోటల్ క్రెడిట్ గోస్ టు అవర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మిస్టర్ కిషన్ గారు. సార్, అదేవిధంగా చాలామంది ఉద్యోగులు క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు, ఇటు మహిళలు కానివ్వండి, మగవారు కానివ్వండి, అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటున్నారు, ఆడేవారందరికీ మీరు చెప్పే సందేశం ఏంటి? ఇప్పుడు ఒకటే, ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టేటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఉద్యోగులుగా మా ధర్మం. ఆ ధర్మ ఆ విధి నిర్వహణలో ఎప్పుడు మేము ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అప్పుడప్పుడు ఇట్లాంటి క్రీడలు ప్రతి వ్యక్తికి మన మానసిక ఉల్లాసానికి మరి తోడ్పడతాయి. కాబట్టి ఈ క్రీడల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మేడం కవిత గారు మరి రావడం, అందరినీ ఉత్తేజపరచడం, తర్వాత ఉద్యోగులకు మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం, ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని నింపి మరి నిన్న మేడం గారు మరి ఈ యొక్క క్రీడలను సక్సెస్ఫుల్ చేయడానికి మరి ఆమె చాలా దోహదపడ్డది. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా మరి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 2 డేస్ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కంటిన్యూగా కబడ్డీ అలాగే వాలీబాల్ మరి ఇవి కంటిన్యూషన్గా నడుస్తున్నవి, మరి ఈవినింగ్ క్రికెట్ కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నింటిని కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ పక్షాన మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు విశ్వాడి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇక ప్రస్తుతం మనతో పాటుగా టీఎన్జిఓస్ స్టేట్ సెక్రటరీ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉంది ఇక్కడ స్పోర్ట్స్ మీట్? చాలా బ్రహ్మాండంగా ప్రారంభమైనవి క్రీడోత్సవాలు. చాలా ఉద్యోగస్తులు కూడా ఒక ఆనందోత్సవమైన పరిస్థితుల్లో ఆడుకుంటూ ఉన్నారు. సార్, అదేవిధంగా మరి అన్ని జిల్లాల నుంచి మా నిజామాబాద్ నగరానికి ఆత్మీయంగా ఆహ్వానం పలకగానే వచ్చిన వారందరూ ఇక్కడ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు కదా, ఇక్కడ అన్ని టీమ్స్కి సంబంధించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆటగాడు ఎవరైనా కానీ ఒక స్పోర్టివ్గా తీసుకొని గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఆటలో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. గెలిచినా ఓడినా అందరూ ఒకటే, అందరం మనం ఉద్యోగస్తులమనే భావనతో ఈ ఆటలు ఆడుకొని అందరూ మనశ్శాంతిగా ఒకరిపైన ఒకరు ద్వేషించుకోకుండా ఒక ఆనందమైన పరిస్థితులలో గేమ్స్ ఆడుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. సార్, అదేవిధంగా విధి నిర్వహణలో చాలా బిజీగా ఉండే వారందరూ ఇప్పుడు క్రీడలు ఆడుతూ చాలా ఉత్సాహంగా ఉంటా ఉన్నారు, వారందరికీ ఇప్పుడు క్రీడలు ఆడుతూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాము, ప్రతి సంవత్సరము ఇలాగే ఏదో ఒక జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కాకుండా ఈ ఇప్పుడు కొత్తగా పాత జిల్లాలు 10 జిల్లాలలో కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఇట్లాంటి 2-3 రోజులు స్పోర్ట్స్ కనుక కండక్ట్ చేస్తే మరి ఉద్యోగస్తులు ఇంకా మంచిగా పనిచేయగలుగుతారు, ప్రభుత్వానికి మంచి పేరు చేయగలుగుతారు. సార్, అదేవిధంగా మరి నిజామాబాద్ నగరంలో వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తున్న వారందరూ కూడా అకామిడేషన్స్ ఏ విధంగా ఉన్నాయని, చాలా అందరూ చాలా చక్కగా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది?
చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు, చాలా చక్కటి ఏర్పాటు చేశారు. మహిళలకు కూడా అన్ని ఏర్పాటు చేశారు, వారు కూడా మహిళా ఉద్యోగస్తులు చాలామంది వచ్చారు. అందరికీ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఎన్జీవోల సంఘం చాలా చక్కటి ఏర్పాట్లు చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అకామిడేషన్స్ విషయంలో అసలు ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా కూడా చక్కని ఏర్పాటు చేశారు, వారికి మా కృతజ్ఞతలు. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు విశ్వ డిజిటల్ తరఫున మీకు కూడా ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఉద్యోగులకు పండుగ వాతావరణంలో ఉంది. ఆ అవకాశం టీఎన్జీఓస్ నిజామాబాద్కి రావడం నిజంగా అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమం చేద్దామన్న సమయంలో కొంత మేము భయాందోళన గురైనా కూడా అధ్యక్షులు గట్టిగా ఏం కాదు మనం చేయగలుగుతాం, మనకు చేయగలిగే ఓపిక ఉంది అని ఒక గట్టి నమ్మకంతో మా భుజం తట్టి చేద్దామనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ టీఎన్జీఓస్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని భుజాస్కంధాలపై వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ప్రతి ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన క్రీడాకారులందరికీ కూడా గెలిచినా ఓడినా ఏదైనా కూడా క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూశారు కదా నిజామాబాద్ నగరంలో టీఎన్జీఓస్ వారి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు 2018 అనేటివి ఎంత ఘనంగా జరుగుతూ ఉన్నాయో. ప్రతి ఒక్కరూ అంటే మహిళలు కానివ్వండి, మగవారు అందరూ అన్ని క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు. విధి నిర్వహణలో చాలా బిజీ ఉండి ఒక్కసారి ఈ క్రీడల వైపు రాగానే ఉత్సాహంగా ఉందంటూ, చాలా జోష్ఫుల్గా ఉందంటూ, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందంటూ వారందరూ చెప్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన వారందరూ అంటే అన్ని జిల్లాల వారందరూ కలిసి మన నిజామాబాద్ నగరానికి వచ్చినందుకు ఆతిథ్యం అంతా చాలా చక్కగా ఉందని, అకామిడేషన్ కూడా చాలా చక్కగా ఉందంటూ, అదేవిధంగా అరేంజ్మెంట్స్ చేసిన ఆలుక కిషన్ గారికి, అదేవిధంగా నిన్న ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన ఎంపీ కవిత గారికి కూడా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. సో మన నిజామాబాద్ నగరానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారందరూ ఏదో ఒక బహుమతి గెలుపొందాలని మనమందరం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సాయితో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.